Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దన్నా చేయాలి ఆ నాయకు ఇల్లు దర్బందం చేయాలి పేదవాడికి ఇల్లు ఇవ్వకుండ పేదవాడికి వచ్చి స్థలం ఇవ్వకుండ ఇవాళ పెడుతున్న ఈ నేపథ్యంలో ఏం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడుతున్నాం ఇష్యూ సపోజ్ ఒకవేళ ఏమైనా దానికి ఏమైనా స్టే వాడికి వాడి బెయిల్ అతనికి బెయిల్ వస్తే ఆఫీసర్లు బెయిల్ వస్తే అధికారులకు బెయిల్ వస్తే ఇంకా పైకోర్టుకి వెళ్ళాలి పైకోర్టులో దాన్ని మీరు ఇమీడియట్లీ ప్రభుత్వం పైకోర్టుకి వెళ్ళి దాన్ని రద్దు చేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి ఎస్ అది ప్రతిపక్షం దానికి మాట ప్రభుత్వం పనిచేస్తున్నా ఇప్పటికే అక్కడ ఉన్న ఎస్పీ గారికి అక్కడ ఉన్న డిఐజీకి డీజీపీకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఏ స్థాయికి వెళ్ళి ఆ బెయిల్ రద్దు చేయించి మనమే కఠినంగా శిక్షణ ఏర్పాటు చేయమని లాలచపడింది అడ్వకేట్లు పెట్టించి మీ పార్టీ వాళ్ళు పెట్టించి వాదించింది మీరు మీరు వచ్చి మీకున్న పొరపరిచయాలతో బెయిల్ ఇప్పించింది మీరు మరి తిరిగి పైపెచ్చు మామయ్య పిల్లలు జరుగుతారా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ రాజకీయాలు ఒక నాయకుడు అంటాడు టిట్కోలో అంట ఇవాళ 6 లక్షలు కట్టావు ఎక్కడ కట్టావు 6 లక్షలు నువ్వు గత ప్రభుత్వంలో నీకు అధికారం భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లోనూ ఒక్క టిట్కో ఇల్లునే నువ్వు ఇవ్వగలిచావా ఒక్క ఇల్లు ఇవ్వగలిచావా షేర్వాల్ టెక్నాలజీ అని పెద్ద పెట్టావే పెట్టి ఏం చేసావు స్క్వేర్ ఫుట్ వచ్చి 2000 రూపాయలకు వచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చావు పేదవాడి తాలూకా కష్టాన్ని వచ్చి స్క్వేర్ ఫుట్ దగ్గర 500 రూపాయలు దోచుకు తినడానికి ప్రయత్నం చేశావు కేంద్ర ప్రభుత్వం 7 లక్షలు ఇస్తే 5 లక్షలు నువ్వు శాంక్షన్ ఇచ్చావు అందులో కేంద్రం ప్రారంభించండి 3 లక్షలు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చి ఫౌండేషన్ వేసి పెట్టి 2,60,000 అందులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చి 90% పూర్తి చేసిన వెళ్ళి 80,000 స్క్వేర్ ఫుట్ ఎంత పెట్టావు 2,000 రూపాయలు భూమి ఇచ్చి ఇది దోపిడీ కాదా ఇది నువ్వు పైపు వచ్చి వచ్చి పెద్ద నా రంగనాథిలోకి వచ్చి మాట్లాడుతున్నావు వచ్చి ముందుకు వచ్చి చెప్తున్నావు దోపిడీ చేసి తిని పేదవాడి రక్తాన్ని తాగి మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడతావా వచ్చేటికి రక్తదానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పారు ఆయన పాదయాత్రలోనే చెప్పారు ఇల్లు లేని పేదవాడు అంటూ వండుకోవడం ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలి సొంత స్థలం ఉండాలి అనే అంటే ఆ నేపథ్యంలోనే ఈ టిట్కో ఇళ్లలోనే వచ్చి అవినీతి జరిగింది వాళ్ళ నంద్యాలలో 2,50,000 చెప్పారు జరిగింది నా ప్రభుత్వం వస్తే 300 SFT ఉన్న ప్రతి ఒక్కరికి సామాన్యుడికి ఉచితంగా ఇస్తానని చెప్పాడు 2,65,000 రూపాయలు వాడితే నువ్వు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ అని చెప్పని ఆ 300 అడుగులు ఉన్న ఇల్లుని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు చేస్తున్నాం ఇస్తున్నాం అవి 30 లక్షలతో ఈ స్థలం దాంతో కల్పిద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఎస్ విధానం అందరికి ఒకేసారి ఇద్దామని అనుకుంటే కోర్టుకు వెళ్ళి స్టేల్ తీసుకొచ్చావు నువ్వు కాదా నీ తాబేదారులు కాదా మొన్న ఇప్పుడు చూశాను ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఎవరో మీ అబ్బాయి చంద్రబాబు నాయుడు కొడుకు ఎవరో బొత్సాగారిని వచ్చి చెప్పనండి రుజువు చెప్పండి సాధ్యమని ఇవాళ మరి ఈ రామచంద్ర రుజువు కాదా అది కూడా చెప్తాను రుజువులు ఏ ఇది అబద్ధమా నవ్విపోతారు ఎవడైనా సరే చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న చూస్తూ ఏమనుకుంటున్నాడు అని నేను చెప్పినాడు నిజాలు నువ్వు చెప్పిన నిజాలు కాదని ప్రజలు నమ్మే కదా నేను అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు ఇవాళ ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు ఇంకా ఎంత ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తావు
పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదు, పేదవాడి భూమి ఇవ్వకూడదు, రైతుకు వచ్చి సంక్షేమ కార్యక్రమం జరగకూడదు. ఏం తెలిసి ఏదో ఒకటి పెట్టి ఎక్కడో వ్యవస్థలు జరుగుతున్నప్పుడు ఒక 100 కార్యక్రమాలు జరుగుతున్న ఎక్కడో ఒక చిన్న పొరపాటు ఒక 0.1% ఎక్కడో చిన్న చిన్న జరుగుతుంటాయి. జరగలేదు మనం దాన్ని మీద ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే దాన్ని ఎండ రియాక్ట్ ముఖ్యమంత్రి కాదు దాని మీద తగు చర్య తీసుకొని దాన్ని సరిదిద్ది దాన్ని చక్ర మార్గంలో మళ్ళీ అయ్యేటట్లు చేయడం అనేది ప్రభుత్వం తాలూకా ధ్యేయం. ఆ రకంగానే ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టి ప్రతి అంశాన్ని కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి తీసుకుంటున్న చర్య. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి చర్య తీసుకున్నావా? నీకున్న సంవత్సరంలో ఏ కాలంలో ఇలాంటి కార్యక్రమం చేసావా? లేదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా సిగ్గుపోతారు అవి అది చేసి నువ్వు చేస్తున్న అదేది అది ఏది 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 అది ఎవరు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రకటన ఏది ఒక కార్యక్రమం ఇచ్చారు ఏది శాంతి ఇటీవల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అంటే బెయిల్ తెచ్చి బెయిల్ తెప్పించి వీళ్ళ తాలూకా లాయర్ని వచ్చి దానికి స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి ఆ లాయర్తో బెయిల్ తెచ్చి తెప్పించి అందుకు వచ్చండి ఈ నిజం ఈ ఇంటి ముందు చేయాలి. ఎవడి ఇంటి ముందు చేయాలి? ఇది జనరల్ ఇంటి ముందు, అచ్చెన్న గారి ఇంటి ముందు, తెలుగుదేశం నాయకు ముందు చేయాలి ఇవన్నీ కాదా? వాస్తవంగా చెప్పండి, ఇది ఏ ఆలోచన లేదా? ఏమనంటే వృత్తి అంట, అది వృత్తి. వృత్తి అని చెప్పి ఏ ఏ పనికి మాల పనికి తయారైపోతారు వృత్తికి? మరి పనికి పనికి మాలు ఏదో చేశారే, దానికి ఒక నిబంధన అంటూ లేదా? ఏం మాట్లాడతారండి? ఒకరు వారు చేస్తారంటే వృత్తులను, ఇంకోటి చేస్తారంటే ప్రభుత్వం. ఏం ఏం మాట ఇది? కర్మ మాకు వచ్చింది, ఇలాంటి ప్రతిపక్ష ఈ కర్మ కర్మకు వచ్చింది. కానీ చిటుక్కున బెయిల్ వచ్చిందండి. చిటుక్కున బెయిల్ ఎందుకు వచ్చిద్దు? ఇలాంటి మీలాంటి లాలచిగాళ్ళు, మీలాంటి లాలచి తత్వంతో ఉన్నవాళ్ళు, మీలాంటి మేనేజ్మెంట్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడే చదువుతుంటాయి. చూడండి, ఇగో నీకు నేనేం మామూలు, ఇగో ఇది కోట్ల 50 వాళ్ళు ఇచ్చిన ఇది లాయర్ ఇది. ఇగో వి రామచంద్రరావు, ఎంఏ అబ్దుల్ కలాం అండ్ ఆర్ రాంగోపాల్ రెడ్డి వీళ్ళు దానికి. నేనేమి వేగ్గా మాట్లాడలేదు. మళ్ళీ తిరిగి వీళ్ళే ఇది వచ్చి ఇవాళ సాయంత్రం ఎక్కడికి ఏమనుకుంటున్నారంటే ప్రజల అమాయకులు చెవులో పోటీగా మేము చెప్పిందని తింటారు అనుకుంటున్నారా? పూర్తిగా తీవ్రంగా వ్యవసాయం తీవ్రం ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ దౌర్జన్యాలకు వచ్చి ఎక్కడ పూర్తిగా ఇంకా ఇప్పటికే పోయింది. ఇంకా పూర్తిగా పార్టీ మట్టిగట్టుకు పోయే పరిస్థితి దగ్గరలో త్వరలో ఉంది. నేనంటున్న మాట కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు అంటున్న మాట. ఇలాంటి ద్వంద్వ వైఖరులు, ఇలాంటి ద్వంద్వ విధానాలు, ఇలాంటి వ్యవస్థకు వచ్చి చేడొచ్చే కార్యక్రమాలు, సామాన్యుడికి వచ్చి మేలు జరుగుతుంటే జగన్ గంట మోకాలు అడ్డి వాళ్ళని వచ్చి ఇబ్బంది పెడుతున్న ధర్నాలు, అభివృద్ధి జరుగుతుంటే దాన్ని అడ్డుకొని చేస్తున్న కార్యక్రమాలని, ఇవన్నీ కూడా ప్రజలు వీక్షిస్తున్నారు. ఇవన్నింటిని కూడా ఏ ఒక్కటి కూడా ఎప్పుడు భగవంతుడు మనం వీక్షిస్తే తప్పు, మీదనంత భగవంతుడు చూస్తుంటాడు. వీడి మాటలేంటి, వీడి చేతలేంటి, ఏ కార్యక్రమం చేస్తున్నాడు, దానికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఇస్తుంటాడు దేవుడు. ఇవ్వడం కూడా పొరపాటు. దీనికి సమాధానం చెప్పమండి. ఇవాళ రాలేదు చేస్తాను, రాలేదు ఏం మొక్కం పెట్టుకుని రాలేదు, ఇంకా శాంతి రాలేదు చేస్తున్న వేదపల్లు చేసిన వచ్చి ఇంక శాంతి రాలేదు. ఇవన్నీ ఎంతో బాధపడుతున్నాం ఈ ఇన్సిడెంట్ జరిగి.
నేను రాత్రి నేను కూడా ముఖ్యమంత్రి చెప్పినా నేను రాత్రి ఎస్పీతో మాట్లాడాను ఎందుకు జరిగింది ఈ సంఘటన ఇది ఎంత ప్రేరేపణ లేకపోతే ఆ కుటుంబాన్ని అతన్ని ఎంత మీరు హిమిలేట్ చేయబోతే ఆ కార్యక్రమం అతను చేసుకున్నాడంటే మన ఏదో ఆవేశంలో కావేశంలో చేసుకున్నాడులే అని అన్నాం అతను భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు ఏంటిది ఇది ఏమంటే ఏదో ఎక్కడో జరిగింది ఇది తప్పు ఏ విధంగా నాకు విశ్వసిస్తే అందరం బాధపడుతున్నాం దీనికి इधर का व्यवस्था अंत दिन बाध्य वह अवसर अंत सानुभूति अवसर उ नेपथ्य रिज़े दाखिल बेलकोचि वाली चेसी मल्ली वी माटतर चला बाधाकर सैमटेनियद इटा की तिटो इल की गत प्रभुत् తిట్కోయిల్లో అవినీతి ఉందో అవినీతి లేకుండా 300 ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం తాలూక ఉద్దేశం ఉచితంగా ఇవ్వాలని అలాగే 430 345 ఎసెప్టివ్ ఉన్నవాళ్ళది బ్యాంకుల్లో మీరు కట్టిన డబ్బు వచ్చి కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ కి కట్టవలసిన అఫెంట్ కి అందులో 1/4 సగం మాత్రమే కట్టారు ఆ మిగతా డబ్బును కూడా మీతో ఇప్పటికే మీకు వచ్చి ధృవీకరణ పత్రాలు వచ్చి మీ ఇంటికి చేర్చాము వాళ్ళందరూ దాన్ని మీరు పూర్తి చేసిన తర్వాత ఆ ఇల్లు కూడా పూర్తి చేసి మీకు కూడా త్వరలోనే ఇవ్వబడుతుందని ముఖ్యమంత్రి గారు తాలూకు ఆదేశంగా మీ అందరికీ మనవి చేస్తూ కోర్టుల్లో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగించి తప్పకుండా అందరికీ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని మరి మనవి చేస్తూ ఇలాంటి మోసపూరితమైన మాయ మాటలు చెప్తూ చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేస్తూ సంక్షేమానికి అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ కొంత వైఖరికి చరమగీతం పాడాలని కోరుతున్నాను।